రాజుగారు ఆగండి, అయ్యో తీర్థం తీసుకుందు రండి. శివారెడ్డి అలియాస్ శివన్న, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిద్దామని ప్రయత్నిస్తున్నావట? చీకట్లో బ్రతికే వాళ్ళ జీవితాలు ఎన్నటికీ చీకట్లోనే ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు మారవు. చీకట్లో బ్రతికే వాళ్ళు లేకపోతే దీనికి వెలుగెక్కడిది? చూడు శివారెడ్డి, ఏదో మనవాడి కదా అని నెమ్మదిగా మాట్లాడుతుంటే ఏదో సంస్కారం అంటూ పాటలు చెప్తున్నావు. ఈ తక్కువ జాతి వాళ్ళతో బ్రతకడం కూడా బ్రతికేనా? బసవారెడ్డి, మా జాతితో 2 రోజులు ఉండి చూడు, ఈ జాతి ప్రేమ విలువలు మీకు తెలుస్తాయి. ఈ దొరతో చేరి సికండ్ర తయారయ్యో. ఓడి కాటి కాపరికి పద్ధతులుంటాయా? మేము చెప్పిన పని నువ్వు చేయి. ఓడి కాటి కాపరినా? వీడే లేకపోతే ఎవడింట్లో శవాన్ని వాడే కుల పెట్టుకోవాలి, ఎవడింట్లో శవాన్ని వాడే పాతి పెట్టుకోవాలి. అబ్బో, ఈ వృత్తి కూడా విలువ ఉందా? ఏదో 2 వర్గాలకు చెందిన వాళ్ళు ఈ వృత్తికి విలువ ఇచ్చి మరణం తర్వాత మనిషికి ఏం కావాలో సక్రమంగా చేస్తున్నారు. నా వృత్తికి విరుద్ధంగా నేను ఈ పని చేయలేను. రేయ్ శివారెడ్డి,